నమస్కారం అండి వెల్కమ్ టు గెట్ ఆన్సర్ సిరీస్ గెట్ ఆన్సర్ సిరీస్ ఎపిసోడ్ ఫైవ్లో భాగంగా మనము మీరు అడిగిన ప్రశ్నలో కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు వచ్చేసరికి సుబ్బు గారు అడగడం జరిగింది ఎందుకు సార్ చాలా లీజ్లు నైన్టీ నైన్ ఇయర్స్కి తీసుకుంటున్నారు కరెక్ట్గా హండ్రెడ్ ఎందుకు తీసుకోరు రీజన్ ఏంటి అంటే జనరల్గా మనం లీజ్ని నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ చేసుకున్నారు అన్నట్టు ఫ్రీక్వెంట్గా మనం వింటుంటాం అన్నమాట అంటే పర్టికులర్గా ఈ యొక్క నెంబరే ఎందుకు పెట్టుకుంటారు వేరే నెంబర్ రౌండ్ ఫిగర్ గా హండ్రెడ్ పెట్టుకోవచ్చు కదా ఏంటి ఏమైనా కారణం ఉందా స్పెషల్ రీజన్ ఉందా ఈ పర్టికులర్ నైన్టీ నైన్ ఇయర్స్ పెట్టుకోవడానికి అన్నట్టు అడుగుతున్నారు గా మనం చూసుకున్నట్లయితే ఈ క్లాజ్ ఎందుకు వచ్చిందంటే అప్పట్లో సగటున ఒక మనిషి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉండేదండి అంతకన్నా మాక్సిమం ఎక్కువ ఉండేది కాదు సో సేఫ్ సైడ్గా ఏంది అంటే ఏదైనా ఒక అగ్రిమెంట్ నైన్టీ నైన్ ఇయర్స్ కి చేసుకుంటే అతని జీవిత కాలం వరకు ఆ అగ్రిమెంట్ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే ఒక నైన్టీ నైన్ ఇయర్స్ చేసుకోవడం వల్ల అప్పట్లో సగట్లో ఒక మనిషి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉండడం వల్ల దాదాపుగా అగ్రిమెంట్ ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మూడు తరాల వరకు రఫ్గా మూడు తరాల వరకు ఆ ఎగ్రిమెంట్ని అనుభవించవచ్చు అనే కారణం చేస్తే నైన్టీ నైన్ అనేది పెట్టుకున్నారనమాట సో టూ రీజన్స్ ఒకటే ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మాక్సిమం మహాయిత ఆ రోజుల్లో నైంటీ నైన్ దాటదు అనే కారణంతో నైన్టీ నైన్ పెట్టుకున్నారు ప్లస్ ఒక మూడు జనరేషన్ల వరకు నైన్టీ నైన్ ఇయర్స్ పెట్టుకుంటే ఆ అగ్రిమెంట్ని ఎంజాయ్ చేయొచ్చు అనే కారణం చేత కూడా నైన్టీ నైన్ పెట్టుకున్నారు కాకపోతే ఖచ్చితంగా నైన్టీ నైన్ పెట్టుకోవాలి అనే కండిషన్ ఏం లేదు అండి ఇప్పుడు నైన్ నైన్టీ నైన్ ఇయర్స్ లీజులు కూడా ఉంటాయి అన్నమాట ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు కాబట్టి ఇది రీజన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అమర్నాథ్ రెడ్డి గారు అడుగుతున్నారు ఏంటి అంటే రెవెన్యూ ఆపరేటింగ్ ఇన్కమ్ నెట్ ఇన్కమ్ టోటల్ అసెట్స్ టోటల్ ఈక్విటీ వీటి మీద ఒక ఎగ్జాంపుల్తో చెప్పగలరా అన్నట్టు అడుగుతున్నారు సింపుల్ అండి ఏదో ఒక కంపెనీ ఉందనుకోండి ఏ అనే కంపెనీ ఉంది ఏ అనే కంపెనీకి జనరల్గా ఒక ఇన్కమ్ ఉంటుందండి ఇన్కమ్ అంటే ఏంది టోటల్ ఎంత డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఆ కంపెనీ ఏదో ఉత్పత్తి చేస్తుంది లేకపోతే సర్వీసెస్ ఇస్తుంది దాని ద్వారా ఆ కంపెనీకి ఒక వంద రూపాయలు వచ్చింది అనుకోండి టోటల్గా అది ఆ కంపెనీ యొక్క టోటల్ ఇన్కమ్ అనమాట సో కంపెనీ యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అండి మొత్తం కంపెనీకి వచ్చిన డబ్బులు ఎంతది వంద రూపాయలు ఆ వంద రూపాయలు అయితే కంపెనీ మరి డెఫినెట్ గా రన్ అవ్వాలి అంటే ఖర్చులు ఉంటాయి శాలరీస్ ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఆ అట్లాగా చాలా ఖర్చులు ఉంటాయి అనమాట కంపెనీ అంటే ఆ కంపెనీ ఆపరేట్ చేయడానికి ఆ కంపెనీ పని చేయడానికి ఆపరేట్ అవ్వడానికి ఆ కంపెనీ ఖర్చు ఉంటుంది దాన్ని మనము ఆపరేట్ ఎక్స్పెండిచర్ అంటాం అంటే ఆ కంపెనీ పని చేయడానికి అయ్యే ఖర్చు అనమాట ఆపరేట్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఈ కంపెనీకి టోటల్ ఉన్న ఇన్కంలో టోటల్ ఉన్న ఇన్కంలో ఈ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ తీసామనుకోండి ఈ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ తీస్తే ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ తీస్తే వచ్చేది ఏంటి కంపెనీకి ఆపరేటింగ్ ఇన్కమ్ అనమాట సో ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏంటంటే కంపెనీకి వచ్చిన మొత్తం డబ్బులలో ఆ కంపెనీ నడవడానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో దాన్ని తీస్తే మీ వచ్చిన డబ్బుల్ని ఆపరేటింగ్ ఇన్కమ్ అంటాం సో ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నలో రెవెన్యూ ఇక్కడ టోటల్ ఇన్కమ్నే రెవెన్యూ అని కూడా అంటాము రెవెన్యూ అంటే ఆ కంపెనీకి మొత్తం వచ్చిన డబ్బులు అందులో ఆ కంపెనీ నడవడానికి జరిగిన ఖర్చు తీసేగా వచ్చింది ఆపరేటింగ్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఈ ఆపరేటింగ్ ఇన్కమ్ నే ప్రాఫిట్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనం సో అంటే ఏంది వచ్చిన డబ్బుల్లో మన ఖర్చులు తీసేయగా వచ్చిందే మనం లాభాలు అంటాం సో ఆపరేటింగ్ ఇన్కమ్ అన్న ప్రాఫిట్స్ అన్న ఒకటే అయితే మనకి వచ్చిన డబ్బులలో ఈ ఖర్చులలో మనం ఎక్స్పెండిచర్ ఖర్చులు చూసుకున్నట్లయితే రెండు రకాల ఖర్చు ఉంటుందండి ఒకటి ఆ కంపెనీ నడవడానికి జరిపించే ఖర్చు దాన్నే మనం ఎక్స్పెండి ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ అన్నాం దానితో పాటు ఖచ్చితంగా మన కంపెనీ ట్యాక్సెస్ కూడా కట్టాలి కదా ఆ ట్యాక్సెస్ కూడా కట్ అది కూడా ఖర్చే కదా సో ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ప్లస్ ట్యాక్స్లు చూసుకున్నట్లయితే ఆ కంపెనీ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్గా మనం చెప్తాం సో ఇప్పుడు ఒక కంపెనీకి మొత్తం వచ్చిన వంద రూపాయలలో ఒక అరవై రూపాయలు ఆ కంపెనీ ఆపరేట్ అవడానికి ఖర్చు ఉంది దాంతోపాటు ఆ కంపెనీ పది రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది వంద రూపాయలు వచ్చింది కాబట్టి అంటే ఈ డెబ్బై రూపాయలు అనేది ఏంది ఆ కంపెనీ యొక్క మొత్తం ఎక్స్పెండిచర్ అనమాట టోటల్ ఎక్స్పెండిచర్ సో కంపెనీకి వచ్చినటువంటి మొత్తం ఆదాయంలో టోటల్ ఇన్కమ్ లేదా రెవెన్యూలో మనము గనక టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ట్యాక్స్లు వాటిని కూడా ఇంక్లూడ్ చేసి ఆ ఖర్చులని కూడా మనము వచ్చిన ఆదాయం నుంచి తీసేస్తే మిగిలిన దాన్ని మనము నెట్ ఇన్కమ్ అని అంటాము నెట్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ సో నెట్ ఇన్కమ్ అని అడిగారు టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి పన్నులతో కూడా కలిపి ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంటే ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ప్లస్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్ కూడా నెక్స్ట్ అడిగింది టోటల్ ఎసెట్స్ టోటల్ ఎసెట్స్ అంటే సింపుల్ అండి ఒక కంపెనీ ఉందంట ఆ కంపెనీకి ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ పైన ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ లో మెషిన్స్ ఉన్నాయి అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులనే మనము టోటల్ ఎసెట్స్ అంటామంట టోటల్ ఎసెట్స్ అని అంటాం అనమాట కంపెనీ దగ్గర ఉన్న మొత్తం ఆస్తుల్ని టోటల్ ఎసెట్స్ అంటాం అయితే కంపెనీకి లయబిలిటీస్ అని ఉంటాయి లైబిలిటీస్ అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీ అప్పు తీసుకుంది అనుకోండి అప్పు అప్పుతో చెల్లించాల్సిన వడ్డీ అవన్నీ బ్యా చెల్లించాలన్నమాట కంపెనీ అందుకని ఆ కంపెనీ యొక్క లైబిలిటీస్ లయబిలిటీస్ అంటే ఆ కంపెనీ వేరే వాళ్ళకి ఇతరులకు చెల్లించాల్సినవి ఖచ్చితంగా కంపెనీ వేరే వాళ్ళకు చెల్లించాల్సినవి మనం లైబిలిటీస్ అంటాము జనరల్గా లైబిలిటీస్ అంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి అప్పులు ఆ కంపెనీకి ఉన్నటువంటి వడ్డీలు ఒకవేళ కనుక ఆ కంపెనీ ఏదైనా రెంట్కు ఉంటుంది అనుకోండి బిల్డింగ్ కానీ ల్యాండ్ కానీ ఆ రెంట్ పే చేయడాలు అవన్నీ కంపెనీ యొక్క లైబిలిటీస్ అనమాట ఇప్పుడు టోటల్ ఎసెట్స్ అంటే ఆ కంపెనీకి ఉన్న మొత్తం ఆస్తులు టోటల్ లైబిలిటీస్ అంటే ఆ కంపెనీ చెల్లించాల్సినవి ఈ టోటల్ ఎసెట్స్ నుంచి టోటల్ లైబిలిటీస్ మనం తీసామనుకోండి టోటల్ ఎసెట్స్ నుంచి మనము గనక టోటల్ లయబిలిటీస్ తీస్తే మనకు వచ్చేది ఆ కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీ వస్తుంది ఆ కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీ సో టోటల్ ఈక్విటీకి ఫార్ములైంది టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లైబిలిటీస్ అంటే ఆ కంపెనీ యొక్క మొత్తం ఆస్తులు అన్ని కలిపితే వంద రూపాయలు ఉంటాయి ఆ కంపెనీ యొక్క లయబిలిటీస్ అన్ని చెల్లించాల్సినవి జనరల్గా ఒక డెబ్బై రూపాయలు ఉంటే ఆ కంపెనీ యొక్క మొత్తం ఈక్విటీ ఎంత వాటా ఎంత కంపెనీది ఆస్తి అంటే ముప్పై రూపాయలు అనమాట సో టోటల్ ఈక్విటీ ఇదే అండి మీరు అడిగిన రెవెన్యూ ఆపరేటింగ్ ఇన్కమ్ నెట్ ఇన్కమ్ టోటల్ అసెట్స్ టోటల్ ఈక్విటీ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ హరీష్ గారు అడిగారు ప్లీజ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బీసీ ఏడి అండ్ సిఇ ఓకే జనరల్గా మనకి ఫ్రీక్వెంట్గా మనం ఏం వింటామంటే బీసీ మరియు ఏడీ అనే పదాలు వింటాము బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఏడీ అంటే అనోడోమినో అంటాము అయితే అప్పుడప్పుడు వీటితో పాటు మనం బీసీఈ అని వింటుంటాము ఏడీ బదులు సిఈ అని వింటాం ఎందుకు ఇది ఏమిటి ఇది అంటే సింపుల్ అండి సిఇ అంటే ఎరా బీసీ అంటే బిఫోర్ కరెంటేరా మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది రిఫరెన్స్ పాయింట్ అనమాట జీరోగా మనం తీసుకున్నట్లయితే ఈ టైంలో క్రైస్త పుట్టాడు అనమాట సో క్రైస్ట్ ఇక్కడ పుట్టాడు క్రైస్ట్ పుట్టిన కన్నా ముందు కాలం అంతా మనము బిఫోర్ క్రైస్ట్గా చెప్పుకుంటాము క్రైస్ట్ పుట్టిన తర్వాత కాలం అంతా మనము ఏడిగా చెప్పుకుంటామన్నమాట అంటే అన్నో డొమినో అంటాం ఇదిగోండి అన్నో డొమినీ ఏడీ అంటే అయితే జనరల్గా ఇది ప్రపంచం వ్యాప్తంగా పాటిస్తారు ఈ కాలం మరి ప్రపంచంలో క్రైస్తవ మతం ఒక్కటే కాదు కదా చాలా మతాలు అన్ని మతాలు ఉన్నాయి అందుకని చెప్పి ఈ టైం పీరియడ్కి క్రిస్టియానిటీకి లింక్ చేయకుండా ఒక నార్మల్ పదాలు ఏదన్నా ఉంటే బెటరు అని చెప్పి ప్రపంచం అంతా భావించారు అందులో నుంచి పుట్టుకొచ్చిందే కాన్సెప్ట్ ఏంటి అంటే అంటే క్రైస్ట్ని ఇన్వాల్వ్ చేయకుండా లేదా క్రిస్టియన్ మతం ఇన్వాల్వ్ చేయకుండా వీళ్ళేం చేశారు అంటే ఈ బీసీని బీసీఈగా కొంతమంది ప్రస్తావిస్తారు బీసీ అంటే ఏంటి సి అంటే కామన్ ఎరా లేదా కరెంట్ కరెంటెరా అంటాం అనమాట సిఇ అంటే కరెంట్ ఎరా ఇదిగోండి సిఈ అంటే కరెంట్ ఎరా అంటే మనం ప్రస్తుతం ఉన్న కాలము అని కరెంట్ ఎరా ఎరా అంటే కాలము ఇది ప్రస్తుతం ఉన్న కాలం ఏడి సిఈ మనం ప్రస్తుతం ఏందులో ఉన్నాం ఏడి కాలంలో ఉన్నాం కదా దాన్ని సిఇ అంటాం సిఈ కరెంట్ ఎరా లేదా కామన్ ఎరా దానికన్నా ముందు ఉన్నది ఏంటి బీసీ బిఫోర్ కామన్ ఎరా ప్రస్తుతం ఉన్నదానికి బిఫోర్ బీసీఈ సో బిఫోర్ కామన్ ఎరా లేకపోతే బిఫోర్ కరెంట్ ఎరా అంటాము సీఈ అంటే కామన్ ఎరా లేదా కరెంట్ ఎరా అంటాము ఎందుకు ఈ పదాలు వాడుతున్నాము అంటే క్రిస్టియానిటీ అట్లా ఒక మతానికి లింక్ చేయకుండా ఈ పదాలు వ్యాప్తంగా వాడుతాం కాబట్టి ఈ పదాలని మనము రిలీజియన్ని సపరేట్ చేయడం కోసం ఈ పదాలు పెడతామన్నమాట ఫోర్త్ క్వశ్చన్ రావు గారు అడిగారు లో ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఏర్పడ్డాయి కదా సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటున్నారు మనకు తెలుసు రెండో ప్రపంచ యుద్ధము నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో అవుతుంది నైన్టీన్ ఫార్టీ ఫోర్ అయ్యేసరికి దాదాపుగా రెండో ప్రపంచ యుద్ధం అయితే ముగుస్తుంది ఆ సమయానికి యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ అనమాట ఈయన పంతొమ్మిది వందల నలభై నాలుగులో యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి రూస్వెల్ట్ ఒక కాన్ఫరెన్స్ ని యుఎస్ఏలో వుడ్స్ అనేది ఒక ప్రాంతం అండి అమెరికాలో వుడ్స్ అనేది ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో ఈ యుఎస్ ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ ఒక సమావేశాన్ని కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తాడు ఎందుకు అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత అతలాకుతలమైంది యుద్ధం వల్ల దాన్ని మళ్ళీ మనము ఏ విధంగా బాగు చేసుకుందాము ఏ విధంగా పునరుద్ధృ పునరించుద్దాము అనే కారణం చేత సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు దాదాపుగా నలభై నాలుగు దేశాల నుంచి సభ్యులైతే ఆ సమావేశానికి వెళ్తారు పార్టిసిపేట్ చేస్తారు భారతదేశం కూడా ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తుంది భారతదేశం తరఫున ఆ సమావేశానికి హాజరైన వ్యక్తి ఎవరు అంటే దేశ్ముఖ్ సర్ డి దేశ్ముఖ్ అంటాము ఈయన ఆర్బీఐ యొక్క మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ అనమాట ఈయన భారత్ తరపున సమావేశానికి ఏర్పాటు అవడం జరుగుతుంది ఆ సమావేశం అఫీషియల్ నేమ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ అనమాట ఆ సమావేశం అఫీషియల్ నేమ్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ అయితే ఈ కాన్ఫరెన్స్ నే ఫేమస్గా మనం ఏమంటామంటే బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ అంటాం ఎందుకంటే అది బ్రెటన్ వుడ్స్ అనే ప్రాంతంలో జరిగింది కాబట్టి దాన్నే మనము బ్రెటన్ వుడ్ సమావేశము అని చెప్పి సింపుల్గా పిలుస్తాం ఈ సమావేశంలో వాళ్ళు ఏమని నిర్ణయించుకున్నారు అంటే చాలా చర్చించుకున్నారు ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థని మనం బాగు చేద్దాము అన్ని అని చెప్పి సో ఈ సమావేశం నుంచి పుట్టుకొచ్చిన సంస్థలే మనకి ఒకటి వరల్డ్ బ్యాంక్ పుట్టుకొచ్చింది ఇంకోటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది పుట్టుకొచ్చింది ఈ వరల్డ్ బ్యాంక్ లో మళ్ళీ రెండు సంస్థలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటాం ఐబీఆర్డి ఇంకొకటి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటాం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అంటే సింపుల్ అండి వరల్డ్ బ్యాంక్ ప్రధానంగా ఏర్పడింది ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పోవర్టీ పేదరికాన్ని తగ్గించే కోసం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే బాగా వెనుకబడిన దేశాలు అభివృద్ధి చేయడం కోసం తక్కువ రుణాలకి తక్కువ వడ్డీకి రుణాలు సదుపాయం అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం ఏర్పడింది అనమాట ఈ బ్యాంక్ వేరే ఐఎంఎఫ్ ఎందుకు ఏర్పడింది అంటే ప్రపంచం మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండేలాగా ఏదన్నా దేశం ఆర్థిక వ్యవస్థ బాగా క్లిష్ట సమయంలో ఉంటే కష్టం కష్టం కష్టంగా ఉన్నట్లయితే ఏదన్నా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టి ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ఆదుకొనడానికి వీలు మనీ వీళ్ళు లోన్స్ ఇస్తారనమాట కాకపోతే స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ జనరల్ గా వీళ్ళు ఎప్పుడు లోన్స్ ఇస్తారు అంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితికి వచ్చినప్పుడు ఇస్తారనమాట సో ఇవి ఫండమెంటల్ గా డిఫరెన్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ అంటే వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ లో ఉంటుంది ఐఎంఎఫ్ ఎందుకు ఓవరాల్ గా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ బాగా పటిష్టంగా ఉండడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ వీరస్ వరల్డ్ బ్యాంక్ ఏందంటే ప్రపంచంలో ఆర్థిక అభివృద్ధి ఉండాలి పేదరిక నిర్మూలన ఉండాలి వాటి కోసం ఏర్పాటు చేసిన సంస్థ వరల్డ్ బ్యాంక్ పెద్దదండి ఐఎంఎఫ్ కన్నా ఐఎంఎఫ్ లో రెండు వేల మూడు వందల మంది స్టాఫ్ ఉంటారు వీరస్ వరల్డ్ బ్యాంక్ లో దాదాపుగా సెవెన్ థౌసండ్ ఉంటారు నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ లో దాదాపుగా మనకి వన్ ఎయిటీ ఎయిట్ ఐబీఆర్డీ ఐఆర్డీ రెండు ఉంటాయి అనుకున్నాం కదా ఐబీఆర్డీలో వన్ ఎయిటీ ఎయిట్ కంట్రీస్ సభ్యులు ఇందులో వన్ సెవెంటీ టూ ఐఆర్డీలో ఐఎంఎఫ్లో వన్ ఎయిటీ ఎయిట్ ఉన్నారు దాదాపుగా ఆపరేషన్స్ ఏంటంటే వీళ్ళు అడ్వైజ్ ఇస్తారు అసిస్టెంట్స్ ఇస్తారు దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను బాగుపరచుకోవడానికి వీళ్ళు అప్పులు ఇస్తారు వీళ్ళు కూడా అప్లిస్తారు మనకు ఐఎంఎఫ్ కూడా కాకపోతే బాగా కండిషన్స్ పెట్టి వాళ్ళు అప్పులు ఇస్తారు అనమాట సో ఇది ఫండమెంటల్ డిఫరెన్స్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ నెక్స్ట్ శివచరణ్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ త్రీ క్యాపిటల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్ ఆర్ రాంగ్ అంటే ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానుల యొక్క లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అన్నట్టు అడుగుతున్నారు సింపుల్ మనకి ఆబ్వియస్లీ లాభాలుంటాయి నష్టాలుంటాయి లాభాలు మనం మొదటగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఒకటే ప్రాంతం పైన అభివృద్ధి అంతా కేంద్రీకృతం అవుతే మనం ఆల్రెడీ చూసాం హైదరాబాద్లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతం అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏమైంది అక్కడ ఉన్న ప్రజలు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్లు చేయడం జరిగింది దానివల్ల మిగతా ప్రాంతాలంతా చాలా కోల్పోయినట్టు అయింది అనమాట అదొక ప్రాబ్లం ఉంటుంది అది ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఒకవేళ మనము వికేంద్రీకరణ చేస్తే అభివృద్ధి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మూడు రాజధానులు ఎక్కడెక్కడ పెడతామన్నారు ఒక రాజధాని ఉత్తరాంధ్ర ఒక రాజధాని కోస్టల్ అంటే మన ఉత్తరాంధ్రలో ఒకటి నెక్స్ట్ కోస్టల్ ఆంధ్ర బెల్ట్ లో ఒకటి గుంటూరు ఆ ప్రాంతంలో ఇంకోటి రాయలసీమలో కాబట్టి మూడు ప్రాంతాలు మనకి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ మూడు రాజధానులు పెడితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతారంటున్నారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకవేళ మనము నూతనంగా సృష్టించాలి అంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అనమాట బిల్డింగ్స్ రోడ్స్ అవన్నీ దానికి చాలా ఖర్చు ఖర్చు అవుతుంది బికాస్ వైజాగ్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ అది చాలా డెవలప్డ్ సిటీ కాబట్టి దాంట్లో మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం ఈజీ అయిద్ది ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడకుండా ఉంటుంది అది మరొక లాభమే నెక్స్ట్ వీళ్ళు అమరావతి ప్రాంతాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్గా చేస్తామంటున్నారు అమరావతిలో ఆల్రెడీ అసెంబ్లీ ఉంది కాబట్టి అక్కడ మనకి ఆల్మోస్ట్ ప్రాబ్లం లేకుండా అయిపోతుంది అనమాట నెక్స్ట్ రాయలసీమ కర్నూలు రాయలసీమ ప్రాంతానికి ఒక రాజధాని స్టార్టింగ్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వినప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు మనకు అక్కడ జ్యుడిషియరీ క్యాపిటల్ ఇవ్వడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం ఎందుకంటే రాయలసీమ ప్రాంతాలని కూడా మనం అభివృద్ధిలో కలుపుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ వైజాగ్లో చూసుకున్నట్లయితే అక్కడ ఐటీని బాగా డెవలప్ చేయొచ్చు ప్లస్ వైజాగ్లో బాగా టూరిస్ట్ సిటీగా బాగా డెవలప్ చేయొచ్చు అవన్నీ లాభాలు జనరల్గా మూడు ఉంటే ఏంటంటే అన్ని ప్రాంతాలకి సమాభివృద్ధి జరుగుతుంది ప్లస్ మనకి ఫ్యూచర్ లో మళ్ళీ ఒక ప్రాంతంలోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతం అవుతే మళ్ళీ ఆ ప్రాంతం వల్ల ప్రత్యేక రాష్ట్రం అట్లాంటి డిమాండ్స్ రాకుండా చెక్ పెట్టడానికి ఉంటుంది ఈ విధంగా వికేంద్రీకరణ అభివృద్ధి జరుగుతాయి నష్టాలు మనం చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ ఏముంటుందండి అమరావతిలో రైతులు ఉన్నారు రాజధాని కోసం వాళ్ళు ఎంతో ల్యాండ్స్ని వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు సడన్గా అమరావతిలో కంప్లీట్ రాజధాని ఉండదు వికేంద్రీకరణ అవుతుంది అంటే మరి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అమరావతిలో రైతుల యొక్క సమస్యలు ఫస్ట్ తీర్చాలన్నమాట రాజధాని మూడు పెట్టినా సరే కానీ అమరావతి రైతుల ప్రాబ్లంని ఫస్ట్ మనం సాల్వ్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే మనకి ఇప్పుడు ప్రభుత్వం క్యాపిటల్ షిఫ్ట్ చేయడం అంటే క్యాపిటల్ మూడు ప్రాంతాల్లో ఉండడం అంటే మనకి ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది స్టాఫ్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ప్రభు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఊరికినే తిరగాలంటే ఎంతో ఖర్చుతో కూడిన విషయం నెంబర్ వన్ ఎంతో సమయం వృధా అవుతుంది నెంబర్ టూ దానికి కూడా ఎంతో ఖర్చు అవుతుంది అనమాట సో ఇవన్నీ మళ్ళీ నష్టాలు టైమ్ అండ్ రిసోర్సెస్ డబ్బులు ప్రభుత్వం డబ్బులు ఎక్కువ ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది ఇన్కన్వీనియన్స్ కూడా ఉంటుంది అనమాట అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవ్వడం అవన్నీ అని చెప్పి ప్లస్ వైజాగ్ లో మనం చూసుకున్నట్లయితే జనరల్ గా వైజాగ్కి సునామీస్ గానీ ఫ్లడ్స్ కానీ ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయని మనం వింటుంటాము మరి అటువంటి వైజాగ్లో ఈ రాజధాని అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి డెవలప్మెంట్ చేస్తే ఇంకా పర్యావరణానికి ముప్పు కలగచ్చు ఇంకా నష్టం అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు మనం అంటాము నెక్స్ట్ ఇప్పుడు కర్నూల్ ప్రాంతంలో జుడిషియరీ క్యాపిటల్ పెడతామంటున్నారు అంటే అక్కడ హైకోర్టుని పెడతారు సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి శ్రీకాకుళం నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే చాలా దూరం అయిపోద్ది అనమాట అది జనరల్గా అమరావతి మనకు ఉన్నట్లయితే దాదాపుగా ఏ ప్రాంతంలో చూసుకున్నా అది ఒక మిడిల్లో ఉంటుంది దాదాపుగా విరాజ్ ఇప్పుడు జ్యుడిషరీ మొత్తం తీసుకొచ్చి కర్నూలులో ఒక ఎడ్జ్లో పెట్టారు అంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది సందర్భం వస్తుంది దీన్ని ఆబ్వియస్లీ ఒకవేళ ఈ ప్రాబ్లమ్ని డీల్ చేయాలంటే వాళ్ళు ఒక బెంచ్ పెట్టచ్చు అనమాట వేరే ప్రాంతంలో ఎక్కడన్నా విజయవాడలోనే ఎక్కడన్నా వేరే ప్రాంతంలో ఒక బెంచ్ ఏర్పాటు చేయొచ్చు హైకోర్ట్స్ది సో ఇవి లాభాలు నష్టాలు మరి ఏది మంచిది రెండిట్లో అంటే ఒకటేనండి మనం ట్రైల్ అండ్ ఎర్రర్ బెథడ్ మీద హ్యూమన్ హిస్టరీ అనేది నడుస్తూ ఉంది ఇక్కడ ఒక ప్రాంతంలో ఇదే పద్ధతి లాభం చేకూర్చొచ్చు ఒక దేశంలో ఇదే పద్ధతి నష్టాలు రావచ్చు కాబట్టి వీ డోంట్ నో రియలీ కాబట్టి అస్ ట్రై ట్రై చేయడంలో తప్పులేదు లెటెస్ట్ ట్రై ఈ మెథడ్ ఒక అనుభవం అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక అనుభవం ఇస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంటెన్షన్స్ ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్స్ చిత్తశుద్ధి బాగుంటే అది ఒక రాజధాని అన్నా అభివృద్ధి జరుగుద్ది మూడు రాజధానులు పెట్టిన అభివృద్ధి జరుగుద్ది ఎట్లన్నా అభివృద్ధి జరుగుద్ది ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్స్ బాగాలేదు వాళ్ళకి చిత్తశుద్ధి లేదంటే మూడు కాదు ముప్పై రాజధానులు పెట్టినా డెవలప్ అవ్వదు అనమాట సిక్స్త్ క్వశ్చన్ అడుగుతున్నారు అర్హాన్ ఐ హెర్డ్ అబౌట్ వామ్ కరెంట్ కోల్డ్ కరెంట్ వాట్ డస్ ఇట్ మీన్ అంటే మనకి మహాసముద్రాలు ఓషన్స్ లో చూసుకున్నట్లయితే కరెంట్స్ అని ఉంటాయండి వాటినే మనం ఓషన్ కరెంట్స్ అంటాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ప్రపంచం అనుకున్నట్లయితే సముద్రం అనుకున్నట్లయితే ఆ సముద్రంలో నీరు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అట్లాగా మూవ్ అవుతుంటాయి అనమాట ఎందుకు మూవ్ అవుతూ ఉంటాయంటే మనకి రకరకాల కారణాలు ఉంటాయి ఒకటి ప్లాన్ ప్లానిటరీ విండ్స్ ఉంటాయి మనకి వెస్ట్ లీస్ ఈస్ట్లీస్ ట్రేడ్ విండ్స్ అట్లా ఉంటాయి కదా విండ్స్ ఆ విండ్స్ మూవ్ అవుతున్నప్పుడు వాటితో పాటు ఆ సముద్రం కింద ఉన్న నీళ్ళని కూడా తీసుకెళ్తుంటాయి నెంబర్ టూ ఏంటి అంటే ఆ సముద్రంలో జెట్ స్ట్రీమ్స్ అని ఉంటాయి అన్నమాట మనకి అంటే భూమి ఉందంటే భూమికి కొంత ఎత్తులో చాలా పవర్ఫుల్గా నార్త్లో ఒకటి సౌత్లో ఒక జెట్ స్ట్రీమ్ ఫ్లో అవుతుంది చాలా పవర్ఫుల్ విండ్స్ అవి అవి కూడా సముద్రం నీరుని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తుంటాయి నెంబర్ త్రీ శాలైనిటీ అంటే మనకి ఆ సముద్రంలో ఉన్న ఉప్పు శాతంలో కూడా మార్పులుంటే అక్కడ కూడా మనకి స్లోప్ ఏర్పడుతుంది అనమాట ఆ స్లోప్ వల్ల కూడా వాటర్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి మూవ్ అవుతుంటుంది అయితే ఆ మూవ్ అవుతున్న వాటర్ కొన్ని ప్రాంతాలు ఏంటంటే వేడిగా కలిగి ఉంటుంది వేడి నీళ్ళు మూవ్ అవుతుంటాయి కొన్ని ప్రాంతంలో బాగా చల్లనీళ్ళు మూవ్ అవుతుంటాయి ఆ వేడి కరెంట్స్ని మనం వామ్ కరెంట్స్ అంటాము చల్లగా ఒక వాటర్ మాస్ ఆఫ్ వాటర్ మూవ్ అవుతుంటే దాన్ని మనము కోల్డ్ కరెంట్ అంటాం ఇక్కడ మీరు ఇమేజ్లో చూ ఇమేజ్లో చూడొచ్చు అనమాట సో ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నవన్నీ ఏందంటే కోల్డ్ కరెంట్స్ రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఏంటంటే వామ్ కరెంట్స్ అనమాట ఎగ్జామినేషన్స్లో వీటి మీద ప్రశ్నలు అయితే అడుగుతుంటుంటాడు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే ఏ కరెంట్ కోల్డ్ కరెంటు ఏ కరెంట్ వామ్ కరెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లిస్ట్ ఇచ్చాను జస్ట్ ఒక ఐడియా కోసం చూడండి ఏ టైప్ ఆఫ్ కరెంటు ఇది మోస్ట్లీ డైరెక్ట్ గిట్లా చూసి గుర్తుపెట్టుకునే దానికన్నా ఈ మ్యాప్ చూసి ఒక ఐడియా తెచ్చుకోండి ఓకే బెంగోలా కరెంట్ ఉంది ఇది మనకి ఆఫ్రికా పశ్చిమ తీరాన్నా మనకి ఫ్లో అవుతుంది ఇది ఏంటిది ఇది ఒక కోల్డ్ కరెంట్ అట్లాగా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇది వామ్ కరెంట్ కోల్డ్ కరెంట్స్ గురించి నెక్స్ట్ మనకి స్వప్నగర్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ వరకు కంటిన్యూ అవ్వచ్చు అని ఒక అమెండ్మెంట్ చేశారు కదా అసలు ఏంటి అన్నట్టు వాటి గురించి అడుగుతున్నారు ఓకే మనకి రష్యాలో రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఎవరన్నా నాయకుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం నాయకుడు హోదాలో ఉండొచ్చు నాయకుడు అంటే రష్యాలో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఇద్దరు ఉంటారు సో ఇద్దరిని మనము పవర్ఫుల్ గానే చెప్తాము అయితే పుటిన్ మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి దాదాపుగా పీఎం గానో ప్రెసిడెంట్ గానో కంటిన్యూస్గా కొనసాగుతున్నాడు అనమాట సో ఈ యొక్క రూల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే పుతిన్ రెండు వేల ఇరవై నాలుగుకి తన ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుద్ది కాబట్టి అతను ఇంకా పాలిటిక్స్లో యాక్టివ్ పాలిటిక్స్లో దేశాధినేతగా ఉండడానికి వీల్లేదు మరి పుతిన్ చాలా పవర్ఫుల్ మనకు తెలిసింది పుతిన్ ప్రస్తుతం వయసు అరవై ఏడు సంవత్సరాలు అనుకుంటా పుతిన్ మనకు తెలుసు చాలా పవర్ఫుల్ కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అయినా సరే పుతిన్ ఖచ్చితంగా దేశాధినేత పదవి నుంచి మనకి బై బయటకు వస్తాడు అనేది అయితే నో డౌట్ రాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆబ్వియస్లీ మన దేశంలో మనం ఏం చేస్తాం రాజ్యాంగాన్ని మనకి ఇష్టం ఉన్నట్టు మార్చుకుంటాం అదేవిధంగా రష్యన్ ప్రెసిడెంట్ కూడా ఏం చేసుకున్నారంటే రష్యాలో కూడా ఆ ఒక ప్రతిపాదన వ్యాలంటీనా తెరుచుకోవా ప్రతిపాదించిందండి ఈ యొక్క ప్రపోజల్ ఈ పేరు ఎక్కడో మీకు విన్నట్టు అనిపిస్తుంది కదా వ్యాలంటీనా తెరుచుకోవా యాక్చువల్లీ ఎస్ ఆవిడ కాస్మోనాట్ ఫస్ట్ మూమెంట్ టు ఫ్లై ఇన్ టు ద స్పేస్ అంటాం కదా ఆవిడ ఇప్పుడు ఎయిటీ త్రీ ఇయర్స్ ఎంతో ఆమెకి కాకపోతే ఆమె రష్యాలో ఇప్పుడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట లాగా సో ఆవిడ ప్రతిపాదించింది బిల్లా ఏమందంటే ఈ రష్యాలో ఉన్న ఈ కండిషన్ ఏదైతే ఉందో మ్యాక్సిమం ట్వంటీ ఇయర్స్ దాన్ని రద్దు చేసేది మనం కొట్టుబడేద్దాము లేదా ఓన్లీ ఈ పుటిన్ ప్రస్తుతం ఉన్నంత వరకు మనం ఏం చేద్దాము అంటే స్టాప్ క్లాక్ చేద్దాము స్టాప్ క్లాక్ అంటే ఏం లేదండి పుటిన్ ఉన్నంత కాలం ఈ రూల్ చెల్లదు కాలాన్ని ఆపివేద్దాము సో దట్ ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కౌంట్ అవ్వదు అన్నట్టు ఈమె ప్రస్తావించింది అయితే అక్కడ ఉన్న పుటిన్ కూడా ఏమన్నాడు అంటూ ఆ రూల్నే తీసేయడం అనేది కరెక్ట్ కాదు దీనికి నేను దీనికి నాకు ఇష్టమే స్టాప్ క్లాక్ చేయడం అన్నట్టు అన్నాడు సో దాన్ని బట్టి ఏంటంటే రష్యాలో ప్రెసిడెంట్గా టూ థౌజండ్ థర్టీ సిక్స్ వరకు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక రాజ్యాంగ సవరణ చేసుకున్నారనమాట దాని ద్వారా ఏంటంటే అప్పటికే పుతిన్కి నాకు తెలిసి ఎయిటీ ప్లస్ ఇయర్స్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ అప్పుడైతే దిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇది జరిగితే పుటిన్ హయ్యెస్ట్ టెర్మ్ రష్యా ప్రెసిడెంట్గా ఒక దేశాధినేతగా ఉండడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకి స్టాలిన్ ఉండడం జరిగింది స్టాలిన్ దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు అనమాట దేశాధినేతగా టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ పుటిన్ ఎన్నికల్లో నిలబడతాడు ఎన్నికల్లో గెలుస్తాడు రెండు వేల ముప్పై ఆరు వరకు ప్రెసిడెంట్గా కొనసాగుతాడు సో స్టాలిన్ రికార్డు బ్రేక్ అయిపోద్ది అనమాట అంటే బేసికలీ వాళ్ళ రాజ్యాంగంలో సవరణ చేసుకున్నారండి వాళ్ళ రాజ్యాంగంలో ఏంటంటే ఇంతకాలం దాటి ఉండకూడదు దేశాధినేత అమెరికాలో ఏ విధంగా అయితే రెండుసార్లు దాటి ప్రెసిడెంట్గా యుఎస్ ప్రెసిడెంట్గా ఉండకూడదని ఉందో వాళ్ళ రాజ్యాంగంలో కూడా అట్లుంది కాకపోతే ఆ ఒక్క ప్రొవిజన్ పుటిన్ కి చెల్లదు అన్నట్లు పెట్టుకున్నారన్నమాట వాళ్ళు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్లో అండర్ వాటర్ టనల్ కడుతున్నారు దాని గురించి డౌట్ అడగడం జరిగింది అండ్ యాక్చువల్లీ దీని మొబైల్లో వచ్చింది నాకు సో ఇక్కడ క్వశ్చన్ బేసికలీ ఏంది అంటే బ్రహ్మపుత్ర రివర్లో రీసెంట్గా ఒక అండర్ వాటర్ సముద్ర నది లోపల ఒక టన్నల్ ఒక స్వరంగంని నిర్మిస్తున్నారు ఎందుకు నిర్మిస్తున్నారు నెంబర్ వన్ సముద్ర అంటే మనకి రివర్లో ఏ విధంగా నిర్మిస్తారు అసలు ఏంటి అనేది క్వశ్చన్ అనమాట మనకి బేసికలీ అస్సాం ప్రాంతంలో గోపూర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది అస్సాం రాష్ట్రంలో నెక్స్ట్ ఇంకోటి నుమాలిఘఢ అనే ప్రాంతం ఉంటుంది ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతాన్ని కనెక్ట్ చేసే ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ పొడవైన బ్రహ్మపుత్ర నది లోపల ఒక టన్నెల్ నండి ఒక ని ప్రభుత్వం నిర్ణయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అనమాట జనరల్గా ఏంటంటే మనకి అస్సాము ఈ అరుణాచల్ ప్రదేశ్ అస్సాము అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది కదా అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళే రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ నిరంతరం మనకి ఫ్లడ్స్తో ఆ టైప్తో ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి రవాణాకి అందుకనే సంవత్సరం పొడువున రవాణాకి ఇబ్బందిగా ఉంటుంది మరి సంవత్సరం పొడవునా రవాణా కల్పించడానికి అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్కి ఈ యొక్క టన్నల్ను వాళ్ళు క్యాబినెట్ అనేది ఆమోదించింది ఇది మనకు చాలా సెన్సిటివ్ ఎందుకంటే మనం ఈ మధ్యన చూస్తున్నాం చైనా చొరబాటు అవ్వడానికి చూస్తుంది ఖచ్చితంగా చైనా చొరబాటు అవ్వాలంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ మరి అట్లాంటప్పుడు సడన్గా చైనా అటాక్ చేసినప్పుడు మనం సైన్యాన్ని మిలిటరీని వెంటనే అక్కడికి తీసుకెళ్లగలగాలి మరి ఈ బ్రిడ్జ్లు ఇట్లా చూసుకున్నట్లయితే రోడ్లు చూసుకున్నట్లయితే నెంబర్ వన్ ఏంటంటే ఫ్లడ్స్తో రిపీటెడ్గా ఇవి ఆటంకాలు వస్తాయి నెంబర్ టూ ఇవి బయట ఉంటాయి ఓపెన్ గా సో చైనా వాళ్ళు అటాక్ చేసినప్పుడు డెఫినెట్ గా ఈ రోడ్ పైన అటాక్ అనుకోండి ఇక్కడ బ్రిడ్జ్ల పైన రోడ్డు పైన మనకు మొత్తానికి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళలేని పరిస్థితి అయిపోద్ది అనమాట మిలిటరీ సో మనకి చాలా ఇబ్బంది అయిపోద్ది అందుకని చెప్పి ఒక వాటర్ లోపల ఒక ని నిర్మించాలన్నట్టు ప్లాన్ చేస్తున్నారు ఇది ఇయర్ ఈ సంవత్సరం డిసెంబర్ లో నిర్మాణం అనేది ప్రారంభమవుతుంది అమెరికన్ కంపెనీ అయినటువంటి లూయి బెర్జర్ ఈ యొక్క నిర్మాణాన్ని చేపడుతుంది అనమాట లూయి బెర్జర్ కంపెనీ ఇది రఫ్ ఫిగర్ అండి అంతే అంటే ఇదే విధంగా ఉంటుందని కాదు ఇది ఒక రఫ్ ఫిగర్ అనమాట ఈ విధంగా ఉండవచ్చు అని చెప్పి అయితే మనకి నెక్స్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ వస్తుంది అంటే వాటర్ లోపల ఎట్లా కడతారు అసలు ఈ టనల్స్ ని అనేది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టూ టనల్స్ ఉంటాయండి ఒకటేమో వెళ్ళడానికి ఒకటేమో అక్కడి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కాబట్టి ఎక్కడ మనకు అంతరాయం ఉండదు అనమాట జర్నీలో నెంబర్ వన్ నెంబర్ టూ ఇది వాటర్ లోపల ఉంటుంది కాబట్టి దీనికి ఫ్లడ్స్ రావడం అట్లాంటిది ఉండదు ప్లస్ చైనా వాళ్ళు కూడా డైరెక్ట్ అటాక్ చేయడానికి కూడా ఉండదు ఎందుకంటే ఇది వాటర్ లోపల ఉంటుంది అయితే ఈ వాటర్ లోపల ఈ సొరంగాల్ని అన్నింటినీ ఎట్లా అసలు కట్టగలుగుతాము అంటే సింపుల్ ఇప్పుడు ఇది నది అనుకోండి ఇక్కడ మనకి నది బెడ్ ఉంటుంది భూమి ఉంటుంది మనము అండర్ వాటర్ అన్నప్పుడు వాటర్లోనే నిర్మించాలని లేదు ఈ భూమి పైన కూడా త్రవ్వుకొని త్రవ్వుకొని ఇక్కడంతా సొరంగం సృష్టించుకొని ఇట్లా పెట్టచ్చు అంటే భూమి లోపల అండర్ గ్రౌండ్ అవుతుంది అది కానీ నది లోపలే మనకి ఇంగ్లీష్ ఛానల్ అని ఉంటుంది ఫ్రాన్స్కి ఇంగ్లాండ్ కి కనెక్ట్ చేసే ఒక సొరంగం అది ఈ విధంగా కట్టారనమాట భూమిని అంతా తవ్వుకొని తవ్వుకొని మనకి కట్టారు లేదా వాటర్లోనే మనము బ్రిడ్జ్ కట్టచ్చు అయితే ఈ బ్రిడ్జ్కి మరి బేస్మెంట్ ఎట్లాగా అంటే ఐరన్తో లేకపోతే స్టీల్తో అట్లాగా మనకి బేస్మెంట్ ఇవ్వచ్చు అదొక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే మనకి సస్పెన్సర్స్ అని ఉంటాయండి అంటే తేలాడుతుంటాయి అన్నమాట కొన్ని స్ట్రక్చర్స్ వాటితో వీటికి ఇట్లా సపోర్ట్ ఇస్తుంటారు వాటితో తేలుతుంటాయి అన్నమాట ఇవి ఇక్కడ మీరు ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వీటిని సస్పెన్సర్స్ అంటాము ఇవి తేలాడుతుంటాయి దాంతో సస్పెండ్ చేయడం బట్ జరిగిందనమాట అంటే అవి ఆ బ్రిడ్జ్ని సస్పెండ్ చేస్తూ ఉంటుంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఆ పొడవన సస్పెన్సర్స్ పెట్టారు ఇదొకటి మూడవది ఏంటి అంటే ఇప్పుడు ఈ నది ఉంది కదా ఈ నదిలో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ క్రియేట్ చేస్తారనమాట ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ మట్టితో నింపి అట్లాగా దీనిపై నుంచి మనకి ఆ బ్రిడ్జ్ అట్లాగా మనకి కడతారు ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ లాగా సృష్టించి వాటిపై నుంచి ఒక బ్రిడ్జ్ ఇట్లాగా పెడతారు సో ఇంజనీరింగ్ టెక్నిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి అండి మనం ఆబ్వియస్లీ చాలా డెవలప్ అయితే ముందుకు వెళ్ళాం సో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ని వాడి వాటర్ లోపలైతే ఆ బ్రిడ్జ్ నిర్మిస్తారు దీనివల్ల యూజ్ ఏందంటే మెయిన్గా మిలిటరీ యూజ్ ఉంటుంది ఎప్పుడన్నా మనకి చైనాతో యుద్ధం వచ్చే సందర్భాల్లో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది చాలా తొందరగా మిలిటరీని ఆ ప్రాంతానికి తరలి వెళ్ళడానికి దాదాపుగా ఎయిటీ కిలోమీటర్ స్పీడ్తో వెళ్లే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు అంటే అంత న్యూ టెక్నాలజీ ఉపయోగించి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీతో నిర్మిస్తున్నారు అనమాట ఎయిటీ కిలోమీటర్ స్పీడ్తో దాదాపుగా వెళ్ళేటట్టు మళ్ళీ పెద్ద పెద్ద ట్యాంకులు కూడా పట్టేటట్టు చాలా విశాలమైన బ్రిడ్జిని అయితే వీళ్ళు నిర్మించడం జరుగుతుంది ఇది మనకి బ్రహ్మపుత్ర రివర్ అండర్ వాటర్ టనల్కి సంబంధించి సో ఇవి అండి మనం ఎపిసోడ్ ఫైవ్ లో చూసుకున్నటువంటి గెట్ ఆన్సర్ సిరీస్ క్వశ్చన్స్ సో మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే ఈ గెట్ ఆన్సర్ సిరీస్ ఫైవ్ ఎపిసోడ్ ఫైవ్ కింద కమెంట్స్ లో అడగండి డెఫినెట్ గా మనం ఎపిసోడ్ సిక్స్ లో చూసుకుందాము మళ్ళీ మనం ఎపిసోడ్ సిక్స్ ఆఫ్ గెట్ ఆన్సర్స్ లో కలుసుకుందామండి అంటిల్ దెన్ టేక్ కేర్ గుడ్ బై అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ